ప్రతిరోజు ఉదయం సాయంత్రం డీజీపీ కార్యాలయంలో సంతకం చేయాల్సిందేనని, వెయిటింగ్ లో ఉన్న ఐపీఎస్ అధికారులకు మెమో జారీ చేయడం వెనుక కీలక పరిణామాలు జరిగినట్లు తెలుస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి ఊడిగం చేస్తూ ప్రతిపక్షాలపై అరాచకాలకు తెగబడిన కొందరు ఐపీఎస్ అధికారులు కూటమి ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టినా పద్దతి మార్చుకోలేదు. వైసీపీ హయాంలో సాగిన అక్రమాలు, అరాచకాలపై కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించిన కేసులను నీరుగార్చేలా వెయిటింగ్ లో ఉన్న ఐపీఎస్లు కుట్ర చేస్తున్నట్లు డీజీపీ కార్యాలయం గుర్తించింది. కేసుల విచారణ చేస్తున్న అధికారులు సిబ్బందిని పిలిపించుకుని మాట్లాడుతున్నారని నిఘా విభాగం నిర్ధారణకు వచ్చింది. విచారణను తప్పుదోవ పట్టించేలా అధికారులను ప్రభావితం చేస్తున్నట్లు డీజీపీ కార్యాలయానికి నివేదించింది. వివిధ కేసుల్లో తమ పాత్రను, వైసీపీ పెద్దల వ్యవహారాన్ని తక్కువ చేసి చూపించేలా ఒత్తిడి చేస్తున్నారని అంచనాకు వచ్చారు. కొన్ని కేసుల్లో జరుగుతున్న అంతర్గత విచారణను తప్పుదోవ పట్టించేందుకు కూడా ప్రయత్నాలు చేసినట్లు తేల్చారు. ఈ అంశాలన్నింటిపై రాష్ట్ర ప్రభుత్వానికి నిఘా విభాగం నివేదిక ఇచ్చింది. ఈ విషయాలు తెలుసుకుని ప్రభుత్వ పెద్దలు షాక్ అయ్యారు. వెయిటింగ్ లో ఉన్న ఇప్పటికీ వైసీపీకి అనుకూలంగా పనిచేస్తుండడాన్ని తీవ్రంగా పరిగణించింది. దర్యాప్తునకు ఆటంకం కలిగించే ప్రయత్నాలను సహించే ప్రసక్తే లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. వెయిటింగ్ లో ఉన్న ఐపీఎస్ల కుట్రలకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించిన డీజీపీ కార్యాలయం విరుగుడు చర్యలు చేపట్టింది. ప్రతిరోజు ఉదయం 10 గంటలకు డీజీపీ ఆఫీస్కు వచ్చి సంతకం చేయాలని, సాయంత్రం వరకు అక్కడే ఉండాలని నిర్దేశించింది.